అలాగే మన హృదయంలో మన అందరి హృదయాల్లోనూ ఉండే సూక్ష్మ 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 ఆకాశాలన్నీ కలిపితేనే స్థూలాకాశం. ఈ కలపడం ఎలాగా? మానాభావాన్న తద్భేదః అని చెప్పారు శంకరాచార్య వేదాంతరిణి వాళ్ళు. వ్యోమాది పంచభూతేషు దేహాదికోశగా సత్త యాస వ్యోమాదిభూతగా మానాభావాన్న తద్భేదః ఇది వేదాంతరిండిమక. దేహం ప్రాణం మనస్సు అనే పంచకోశాల్లోనూ ఏ స్ఫూర్తి ఏ సత్తా ఉందో అదే పృథివ్యప్ తేజో వాయురాకాశాలనే పంచభూతాల్లో కూడా ఉందయ్యా. పోని భేదం ఏదన్నా ఉందంటే మానాభావాత్ కొలత కొలిచి చెప్పలేకపోవడం వల్ల భేదం లేనట్టే లెక్క అన్నారు. వీరికి వారికి భేదం ఏమిటి అంటే తేల్చి చెప్పలేము అంటే భేదం లేనట్టే లెక్క. భేదం ఏదన్నా ఉంటే తేల్చి చెప్పాలగా. లేదు, మన బుద్ధికి అందడం లేదు అన్నా కూడా భేదం లేదనే చెప్పాలి. అందనప్పుడు ఉందని మాత్రం ఎలా చెబుతాం? తర్కశాస్త్రం ప్రకారం మన బుద్ధికి అందడం లేదు అంటే ఉంది అని కానీ లేదు అని కానీ చెప్పలే. అప్పుడు ఏదైనా ఒప్పుకోవలసింది. అంచేది ఎలా చూసినా హృదయాకాశానికి స్థూలాకాశానికి సూక్ష్మంగా చూస్తే భేదం అనేది కనపడదు. ఊరికే స్థూలంగా చూస్తే మాత్రం ఎలా కనపడుతుంది? ఇలా చూస్తే ఏదో పైన ఆకాశం, పైన ఏమిటి లోపల లేదా? ఇప్పుడు ఈ చెయ్యిలా అన్నాం, ఈ చేతుల చుట్టూ ఉన్నదేమిటి? సరే, చేతుల చుట్టూ ఉన్నది అంటే చేతులు ఇలా ఉంటే ఈ చుట్టూ ఉంది అంటున్నాం మనం. ఈ చెయ్యి ఇలా తీసేసాం, అక్కడ ఉంది. దాంట్లోకి ఈ చెయ్యి ఎలా వెళ్ళింది, ఎలా వచ్చింది? అది ఆకాశం అనేది ఒక వస్తువు అయితే అందులోంచి ఇది వెళ్ళడానికి రావడానికి ఒక లెక్క ఉండాలి కదా. ఈ చేతుల్లోకి ఈ చెయ్యి వెళ్ళింది అంటే వెళ్ళింది అని తెలిసింది, తిరిగి వచ్చింది అని తెలిసింది. మరి శూన్యంలోకి ఈ చెయ్యి వెళ్ళింది అంటే వెళ్ళినట్టు ఎలా తెలిసింది, వచ్చినట్టు ఎలా తెలిసింది? చేతిని బట్టి తప్ప ఆకాశాన్ని బట్టి తెలిసే అవకాశం లేదుగా. చేతిని బట్టి తెలుస్తుంది. మరి ఇంతకీ ఆకాశం అనే దానికి స్వరూపం ఉన్నట్ట అంటే మనం అందరం దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నాం, ఉంది అంటున్నాం కాబట్టి ఉన్నట్టే. కానీ దానికి స్పష్టమైన రూపాన్ని మనం చూపించలేకపోతున్నాం కాబట్టి లేదనుకోవలసి వస్తుంది. తదస్తి తన్నాస్తి తదేజతి తన్నేజతి ఈ మాటలు ఎందుకే వస్తాయి వేదంలోనైనా శాస్త్రంలోనైనా? అటు ఇటు తేల్చి చెప్పలేము, ఎందుకంటే నీ భౌతికమైన నేత్రాలకి కొలతలకి అందే విషయం కాదు ఇది. అమేయం అప్రమేయం అచింత్యం అతర్క్యం. అంత మాత్రం చేత లేదంటే అలాగే ఈ శూన్యం లేకపోతే శూన్యంలో రకరకాల రేణువులన్నీ ఎలా వస్తున్నాయి? త్రసరేణువులన్నీ ఇందులోనే ఉన్నాయి, అవి ఎలా వస్తున్నాయి? అందుకని లేదనడానికి లేదు. ఈ దృష్టితో చూస్తే యదస్మిన్ బ్రహ్మపురే అస్మిన్ యదంతరాకాశ వేష్మ పుండరీకు. హృదయాన్ని పద్మంతో పోల్చారు మనకు మంత్రపుష్పంలో కూడా వస్తుంది. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. ఇలాగా అధోముఖంగా వేలాడుతున్న పద్మంలా ఉంటుంది హృదయం అన్నారు. అందుకే వేష్మ పుండరీక అన్నారు. ఆ పరమాత్మ స్థానం పద్మం అన్నారు. అందుకే మనకది లెక్క తెలియడానికి వీలుగా భౌతికంగా మన దేవతారాధనలో ఎక్కువ మంది దేవతలు పద్మంలో కూర్చుని ఉంటారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మీదేవి. అసలు పద్మంతో ఏదో ఒక రకమైన సంబంధం లేని దేవతలు హిందూ ధర్మంలో లేరు అని చెప్పచ్చు. పద్మంలో కూర్చోవడం కానీ, పద్మాన్ని నాభిలోకి ధరించడం కానీ, పద్మాన్ని చేత్తో పట్టుకోవడం కానీ, పద్మాన్ని ఛత్రంగా ఉపయోగించడం కానీ, ఏదో ఒక రకంగా. మన దేవతల నేత్రాలు పద్మనేత్రాలు అంటారు, ముఖాన్ని పద్మముఖం అంటారు, చేతుల్ని పద్మహస్తాలు అంటారు, పాదాలని పాదపద్మాలు అంటారు. అన్నీ పద్మం 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 పద్మం. దేశం నిండా పద్మం, దేహం నిండా పద్మం. కారణం ఆ పద్మానికి ఆ ప్రత్యేకత ఉంది. హృదయం కూడా ఆ పద్మాకారంలో ఉంటుంది. అందుకే వేష్మపుండరీకో అస్మిన్ యదంతరాకాశ దాని లోపల సూక్ష్మమైన ఆకాశం ఉంది చూడమన్నారు. సరిగ్గా తామర పువ్వు కూడా ఉదాహరణ. పద్మం, పద్మం కింద నాళం, నాళంలో మధ్యలో సన్నని రంధ్రం, అందులో ఉండే తామరతూడు లాంటిలో ఉండేటువంటి సన్నటి దారం, ఆ కింద ఉండే దుంప, ఆ దుంప వృద్ధి చెందే విధానం అర్థమైన సృష్టి రహస్యం అంతా తెలుస్తుంది. ఇది పద్మానికి దేవుడికి ఉండే సంబంధం. అందుకే మన దేవతలు పద్మంలో కూర్చుంటారు. పద్మాన్ని అర్థం చేసుకో, ఇదంతా అర్థమవుతుంది. సరిగ్గా ఆ హృదయం పద్మం అయితే ఆ పద్మానికి ఉండేటువంటి నాళం ఉంది, అదే మన వెన్నుపూస.
ఆ కింద దుంప ఉందే అదే మూలాధార చక్రం, పీఠం దుద్దు. కొంచెం కొందరు దద్దు అంటారు, దుద్దు అంటారు. దాని నుంచి ఇది ఆ నాళం మధ్యలో మళ్ళీ సూక్ష్మమైనటువంటి ఆకాశం, సుషుమనా నాడి. అందుకే సన్నటి వాటిని పోల్చడానికి తామరతూటి దారంలాగా అంటారు. వ్యాళం బాలం రుణాల తంతుభిరసం అంటాడు భర్తృహరి. ఏనుగునెవరో లేత తామరతూటి దారంతో బంధిద్దామని చూశాడు, మూర్ఖుణ్ణి మార్చే ప్రయత్నం అటువంటిదే అంటాడు. తామరతూడే సన్నం, దాంట్లో దారం మరీ సన్నం, మళ్ళీ అందులో లేత దారం అంటే మరీ సన్నం. అదేనా సాధ్యమవుతుందేమో కానీ మూర్ఖుడు మనస్సు మార్చడం సాధ్యం కాదన్నారు. ఎందుకంటే వాడు ఆ మూర్ఖత్వం వల్ల కొన్ని దుఃఖాలో సుఖాలో ఏవో అనుభవించాల్సి ఉంది. అవి అనుభవించే వరకు వాడు మారడు, అవి అనుభవించాక అప్రయత్నంగా మారతాడు. మనం చేయగల అంచేది మూర్ఖుల విషయంలో మనం మార్చే ప్రయత్నం చేయడం కంటే భగవంతుడిని ప్రార్థించడం మంచిది. అయ్యే వీడి సంగతి చూసుకోమని, మార్చమని కాదు, మార్చమని కాదు చూసుకోమని. ఎందుకంటే ఆ మూర్ఖత్వం వల్ల వాడు దెబ్బతినకుండా మారితే చాలు, మనకు అంతేకా కావాల్సింది. వాడు ఇంట్లో మన అబ్బాయి మన అమ్మాయి లేకపోతే మన బంధువు, మన అంతకన్నా వాడు నశించాలని మనం కోరుకోం కదా. బాబు ఏదో కనపడుతున్నాడు, నేను చెప్తే వినేలా లేడు, అంచేది వీడి సంగతి చూసుకోబోయా. అంజథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అయిపోయింది. అందుకోసం అక్కడ అలాగ మార్చడం కష్టమన్నాడు. అందుకే అంత లేత తామరతూటు కూడా ఒక ప్రయోజనం ఉంది. మరి ఏమాత్రము పనికిరాని సన్న తామరతూటి దారానికి విలువ ఏమిటండి అంటే సరిగ్గా మన సుషుమన నాడి ఆ తామరతూటి దారంలాగే సన్నగా ఉంటుంది. కానీ అందులోంచి సైతం ప్రయాణించగలదు ప్రాణవాయువు, రేతస్సు అన్నీను. ఎంత సూక్ష్మమైనా సరే శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అతి సూక్ష్మమైనటువంటి నాడులు కూడా ఉన్నాయి, కానీ వాటిలోంచి రక్తం ప్రసరిస్తుంది. గట్టిగా వాంతి అయిందనుకోండి, కళ్ళలో ఎర్రజీరలు వస్తే గమనించండి ఎలా వచ్చాయి. ఈ వాంతి అయినప్పుడు నోరంతా కదిలిపోయేసరికి దవళ్ళ నేను ఆ కంటికి సంబంధించినటువంటి నరాలు ఉబ్బాయి. వాటిలో వాటిలోకి ప్రసరింపబడిన రక్తం ఎర్రజీరతో కనపడుతుంది. లేకపోతే ఎందుకు ఎర్రజీరలు వచ్చాయి? అంత సూక్ష్మమైనటువంటి నరాలు ఉన్నాయి వెంట్రుకలో వెయ్యవంతులాగా, వాటిలో రక్త ప్రసారం కూడా జరుగుతుంది. భగవత్ సృష్టి విలాసానికి ఇంతకంటే ఆశ్చర్యకరమైన ఉదాహరణ ఇంకేం లేదు. ఇవన్నీ ప్రతిక్షణం మనకు తెలియకుండా సక్రమంగా జరిగిపోతున్నాయి. ఏ ఒక్కటి తేడా వచ్చినా మనిషి పోతాడు. అవి ఏవీ రాకుండా శతాబ్దాల తరబడి సహస్రాబ్దాల తరబడి సృష్టి చరిత్ర నడిచిపోతుంది.